ఓం వరాహిదేవియే నమః. అందరూ ఎలా ఉన్నారు? అమ్మవారి దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనోలాగ్స్. ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి వీడియోని తీసుకొచ్చానండి. సెప్టెంబర్ 14, ఈ నెల 14న మనకు అతి పెద్ద శక్తివంతమైన అమావాస్య వస్తుంది. శ్రావణ మాసంలో ఆఖరి రోజుకి ముందు, అంటే మనకు శ్రావణ మాసం 15వ తేదీకి పూర్తయిపోతుంది. 15వ తేదీ ముందు 14వ తేదీ అతి పెద్ద అమావాస్య అండి. బహుళ పక్షంలో వచ్చిన అమావాస్య, పోలాల అమావాస్యను అని కూడా పిలుస్తారు. ఈ పోలాల అమావాస్య ఎంతో ప్రత్యేకంగా విశిష్టంగా చేస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళకు కుటుంబంలో ఉన్న కలహాలు, గొడవలు, సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదండి, ఎన్నో ఏళ్ళగా సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. ఈ వ్రతాన్ని చేపెట్టిన వారి ఇంట్లో అష్టైశ్వర్యాలతో లక్ష్మీదేవి కొలువై ఉంటుందనే చెప్పవచ్చు. ఈరోజు మనం చెప్పుకునేది కూడా అదేనండి. సంతానం లేనివారు అయినా సరే మీరు పోలాల అమావాస్య వ్రతాన్ని చేపట్టండి. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లు మొత్తం శుభ్రపరుచుకొని ఆవు పేడతో ఇల్లు మొత్తం అలుక్కుని, లేకపోతే వాకిటి ముందు అయినా సరే ఇలా చేసుకొని బియ్యపు పిండితో ముగ్గు వేసి కంద మొక్కను ఉంచి పసుపు కొమ్ము కట్టిన 4 తోరణాలను ఉంచాలి. ముందుగా వినాయకుడికి పూజ చేసి పసుపు కుంకుమలు పెట్టి వినాయకుడికి పూజ చేసిన తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇప్పుడు మనం కల్లుపు పరిహారం అనేది చేయాలి. ఈ కల్లుపు పరిహారం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయానికి వస్తే, యజమానికి 1 సంవత్సరం రోజుల పాటు విపరీతంగా ధనం పెరగాలి అంటే మన ఇంట్లో ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో, పనికి వెళుతూ ఉంటారో, వాళ్ళకి విపరీతంగా ధనం పెరగాలి, లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు కల్లుపుతో ఈ పరిహారం చేయాలి. ఇంట్లో ఉన్న యజమాని కానీ యజమానురాలు కానీ ఈ పరిహారం చేయాలి. అదేవిధంగా ఉదయాన్నే అమావాస్య రోజు ఉదయాన్నే తెల్లవారుజామునే తలంటు స్నానం చేసి ఇల్లు శుభ్రపరుచుకొని ఆవు పంచకంని ఇల్లు మొత్తం చల్లాలి. ఇలా చల్లిన తర్వాత మీరు ముందుగా తీసుకోవలసినది ఒక గాజు గ్లాసు. గాజు గ్లాసును మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించాలి. పూజ మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే ఈ పరిహారం అనేది చేయాలి. ఇంట్లో లక్ష్మీదేవి పూజ మీరు నార్మల్గా పూజ చేస్తూ ఉంటారు కదా, ఇలా నిత్యం దీపారాధన చేసిన తర్వాత మీరు ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో నీళ్లను నింపాలి. శుద్ధమైన నీళ్లను నింపిన తర్వాత కల్లుప్పును వేయాలి. మీరు ఒక గుప్పెడు కల్లుప్పునైనా లేక ఒక స్పూన్ కల్లుప్పునైనా వేసి మీరు ఒక మూల అనేది పెట్టేయాలి. మూల పెట్టిన తర్వాత మీరు అస్సలు ఆ వాటర్ని కదల్చకూడదు, కింద అనేది వంపకూడదు. అమావాస్య రోజు ఉదయాన నుంచి నెక్స్ట్ రోజు ఉదయాన వరకు, అంటే మనకు గురువారం అమావాస్య వస్తుంది కాబట్టి మీరు శుక్రవారం ఉదయం వరకు ఆ గ్లాస్ వాటర్ అనేది ఉప్పు వేసిన నీళ్ళు అక్కడే ఉండాలి. ఇలా చేస్తే మీకు ఉన్న దరిద్రాలు, నరదిష్టి, నరఘోష, నెగటివ్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయి 1 సంవత్సరం రోజుల పాటు ఇంట్లో విపరీతంగా ధనం అనేది కలుగుతుంది. ఎటువంటి సమస్యలు ఉండవు. మీకు పట్టిందల్లా బంగారం అవ్వడానికి ఇది ఒక మంచి పరిహారం అనే చెప్పవచ్చు. అప్పులు ఉన్నా సరే వెంటనే తీరిపోతాయి.
అదేవిధంగా వ్యాపారం దగ్గర కూడా ఇలా చేస్తే వ్యాపారం అనేది అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది, ఒక మంచి ఫలితం వస్తుందనే చెప్పవచ్చు. ఈ పోలాల అమావాస్యకు అంత శక్తి ఉంది. ఈ అమావాస్య రోజు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని కళ్ళు ఉప్పు గ్లాస్ వాటర్తో ఈ పరిహారం చేసి చూడండి, మీరే అద్భుతమైన ఫలితాలను చూస్తారు. శుక్రవారం రోజు ఆ వాటర్ని తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని ప్లేస్లో కానీ లేక చెట్టు మొదట్లో కానీ పోసేయండి. ఇలా పోయడం వల్ల మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇది ఈరోజు వీడియో. నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది.